సరే, మీరు ప్రొసీడ్ అవ్వండి, నేను వెళ్తున్నాను. బాయ్ స్వరా, టేక్ కేర్. చూసింది చాలు, తిను. స్వరా, ఇందాక నుంచి చూస్తున్నాను. చాప్ స్టిక్స్తో తినడం రాకపోతే పక్కనే ఫోర్క్ ఉంది, దాంతో తినొచ్చు కదా. అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడతావు? ఏంటి తినకుండా ఆగిపోయావు? తిను స్వరా. విశాల్ గారు, మీరు స్వర గురించి చాలా తెలుసుకోవాలి. తను అందరిలాంటి అమ్మాయి కాదు. మీరు చెప్పండి అభి గారు. మీరు తనని బాగా చదివినట్టున్నారుగా. తను ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతుంది. నోరు తెరిచి మాట్లాడాలంటే భయం. తనతో ప్రేమగా మాట్లాడి స్వరలో ఉండే టెన్షన్ని, భయాన్ని మీరు పోగొట్టాలి. కొన్ని పనులు తనకి ఇష్టం లేకపోయినా ఎదుటివారి కోసం చేస్తుంది, ఇబ్బంది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చాప్ స్టిక్స్ విషయమే తీసుకోండి. తనకి తినడం రాకపోయినా తినడానికి ట్రై చేస్తూ సఫర్ అవుతుంది కదా. చూడు స్వరా, నువ్వు నీలా ఉంటేనే నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతావు, లేదంటే టెన్షన్ పడతావు. సో నీకు నచ్చనిది ఏది ఎవరి కోసం చేయకు. నీ లైఫ్ నీది, ఒకరి కోసం నీ ఇష్టాన్ని చంపుకోకు, ఓకేనా? ఓకే విశాల్ గారు, తర్వాత ఎప్పుడైనా కలుద్దాం. తప్పకుండా.